శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరిమలకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ లక్ష్మి బాల త్రిపుర సుందరి దుర్గా శక్తియే నమ అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన విషయం గురించి చెప్పబోతున్నాను ఇది ఏమిటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ అనేది జీవితకాలం ఒకేలాగా ఉండాలి అంటే అంటే విపరీతమైన ప్రేమ ఉండాలి అంటే ఏం చేయాలి అయితే ఎందువల్ల చెప్తున్నానంటే చాలామంది ప్రేమగా ఉంటారు కొన్నాళ్ళకి మేము విడిపోతామేమో మాకు ప్రేమ ఎక్కువైంది విడిపోతామేమో వేరే వాళ్ళ కళ్ళు మా పైన పడతాయేమో అని భావంతో బ్రతుకుతూ ఉంటారు లేదా కొంతమందికి ఎంత ప్రేమగా ఉన్నా మధ్యలో కొన్ని కారణాల వల్ల విడిపోతూ ఉంటారు అలా విడిపోకుండా జీవితం అంతా కూడా ఒకే ప్రేమతో ఇద్దరు కలిసి ఉండాలి అంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేయండి చాలు మంచి ఫలితం అయితే మీకు ఉంటుంది ఇది ఏదో మోనమ్మకాలని ప్రోత్సహించడమో లేదే లేదంటే ఏదో ఒక చెడ్డ వీడియోస్ అయితే కాదు చాలా మంచి వీడియోస్ ప్రకృతి తల్లికి మనం సేవ చేయాలి దత్తాత్రేయ స్వామి వారు మూలికా తంత్రంలో ఈ యొక్క చెట్ల గురించి మొక్కల గురించి క్లియర్గా చెప్పబడి ఉన్నారు చెట్ల ప్రకృతిలో ఉన్న చెట్లకి మొక్కలకి మంచి ప్రాణశక్తి ఉంటుంది వాటిని మనం ఎంత మేలు చేస్తామో అవి మనకి తిరిగి అంతే మేలు చేస్తాయి కాబట్టి ప్రకృతి తల్లిని మనం వృద్ధి చెందటంలో మనవంతుగా మనం బాధ్యతగా ఉండాలి మనం ఎప్పుడైతే ఆ బాధ్యతగా ఉంటామో మన కోరికలు అన్నీ కూడా నెరవేరతాయి నేను ఇక్కడ వీడియో అంటే మీరు వీడియోని చూడవద్దు నా మాటలు మాత్రమేనండి ఏదో ఒక లొకేషన్ చూపించి మాత్రమే నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఎందువల్ల అసలు నేను ఈ యొక్క వీడియోలు చేస్తున్నానంటే చాలామంది ప్రేమగా ఉంటున్నారు కానీ మధ్యలో అనుకోకుండా కొన్ని కారణాలు వాళ్ళని దూరం చేస్తూ ఉన్నాయి నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు గురువుగారు మేము చాలా ప్రేమగా ఉండేవాళ్ళం అండి మరి ఏమైందో ఏంటో మా మధ్య ప్రేమ తగ్గింది మేము ప్రేమగా ఉండాలి మళ్ళీ మా పక్కన మా ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి మాకు ఇరుగు పొరుగు వారు మా పైన ఆ దృష్టి ఉండకూడదు మేము జీవితం అంతా ఒకే ప్రేమతో ఉండాలి అడుగుతూ ఉన్నారు అలాంటి వారి కోసం మంచి పరిహారం ఇది అలాగే నేను పదే పదే వీడియోలో ఒక మాట అయితే చెప్తున్నాను ఇది ఏంటంటే మీరు ఈ యొక్క వీడియోస్ని నమ్మకం ఉన్నవారే చూడండి నమ్మకం లేని వాళ్ళు చూడొద్దు చాలామంది ఇవి నిజమా అబద్ధమా అనే ఆలోచనలో ఉంటారు ఇక్కడ మీరు పెట్టే పెట్టుబడి అంటూ ఏమీ లేదు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయే కన్నా ఎలాంటి శ్రమ ఖర్చు ఈ యొక్క వీడియోలు చూస్తూ ప్రకృతి తల్లికి సేవ చేయటం చాలా ఉత్తమం గుర్తుంచుకోండి చాలామంది మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని పూజల పేరుతో వేలకు వేళ వసూలు చేస్తూ ఉంటారు చాలామంది నమ్మి మోసపోతూ ఉంటారు దానికన్నా ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండా మీ ఇంట్లో మీరు ఉండి ప్రకృతి తల్లికి సేవ చేయండి అంటున్నాము అంతకన్నా మోసపోవడానికి ఏముంది ఈ యొక్క వీడియోలో అబద్ధం అనటానికి ఏముంది కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళే చూడండి నేను నాకు ఫోన్ చేసే వారి యొక్క బాధలు చూడలేక వీడియోలు చేస్తున్నాను ఒక్కొక్కరు కన్నీటి పరవంతం అవుతుంటారు కన్నీళ్లతో ఎంత బాధపడుతుంటారంటే జీవిత జాతకతలో సమస్యలతో విసిగిపోయి ఇక్కడ గుర్తుంచుకోండి అందరూ ఒకేలా ధైర్యంగా ఉండాలని రూల్ లేదు కొంతమంది పిరికి ఉంటారు కొంతమంది సున్నితమైన మనసు కలవారు ఉంటారు కొంతమందికి మోసం తేలియని వారు ఉంటారు అలాంటి వారికి నరకం ఒక మనిషి దూరం అయ్యారు అంటే ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యారు అంటే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందంటే అది అనుభవించే వారికే తెలుసు నాకు ఒక్కొక్కరు ఫోన్ చేసి నరకం నరకం పడుతూ ఉంటారు ఆ బాధలు చూడలేక నేను నిజంగా వీడియోలు చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు యూస్ అయితే వేరే కంటెంట్ చెప్పొచ్చు దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకోండి మంచి విషయం దీనైతే మీరు షేర్ చేయండి ఎట్లాగో పరిహారం ఏంటో చూడండి పౌర్ణమి రోజున ఏదైనా పౌర్ణమి నెలలో ప్రతి పౌర్ణమి ఖచ్చితంగా వస్తుంది ఏదైనా ఒక పౌర్ణమి రోజున మీరు చేయవలసింది ఏమిటి అంటే పౌర్ణమి రోజు మాత్రమే మిగతా సమయంలో చేయరాదు పౌర్ణమి రోజున సీతాఫలం చెట్టు బాగా గుర్తుంచుకోండి ఇది సీతాఫలం చెట్టు అయితే కాదు నేను వీడియోస్ కోసం చెప్తూ ఉన్నా అంటే మీరు సీతాఫలం చెట్టును తీసుకోవాలి పౌర్ణమి రోజున సీతాఫలం చెట్టు తీసుకొని ఉదయాన్నే తలస్థానం చేసి అంటే చిన్న మొక్కను తీసుకోండి మీరు మొక్కను తీసుకొని మీ ఇంటి ఆవరణంలో లేదంటే ఇంటి వెనక వైపు మీ దగ్గరలో సీతాఫలం చెట్టుని మీరు నాటండి అంటే ఇది ఎవరికి ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉండి జీవితం అంతా కూడా ఇదే ప్రేమ కంటిన్యూ అవ్వాలి అనుకునే వారికి మాత్రమే ఒక వీడియో మీ ఇద్దరు దగ్గర అందుబాటులో అంటే మీరిద్దరు ఉన్న చోట సీతాఫలం మొక్కని మీరైతే నాటండి నాటిన తర్వాత మీరు ఈ యొక్క సీతాఫలం మొక్కని పౌర్ణమి రోజు నాటిన తర్వాత ఈ యొక్క మొక్క పక్కన గుప్పెడి పంచదారని మీరు పెట్టండి గుప్పెడి పంచదారని పెట్టి మీరు ఏమైతే భావం ఉన్నారో మనసులో కోరికలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కోరుకోండి పౌర్ణమి రోజు మాత్రమే మిగతా సమయంలో నాటరాదు చేయరాదు అంటే నాటితే నాటొచ్చు కానీ ఈ పరిహారం దీనికి మాత్రమే తర్వాత గుప్పిడి పంచదారణ పెట్టండి తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అంటే పౌర్ణమి అయిపోయిన తెల్లారి మీరైతే దగ్గరలో ఏదైతే మీరు దగ్గరలో నది కానీ కాలువ కానీ ఉన్నట్లయితే దాదాపు నదికే మీరు ఛాన్స్ ఇవ్వండి ఆ నది దగ్గర తలస్నానం చేయండి తర్వాత ఆ నది ఒడ్డు పక్కన ఉన్న పురాతన ఆలయంలోకి వెళ్ళి మీరు స్వామివారి దర్శనం చేసుకోండి ఏ ఆలయం ఉంటే ఆ ఆలయం మీరు ఈ విధంగా మూడు పౌర్ణములు మీరు చేయండి మూడు సీతాఫలం చెట్లు మూడు పౌర్ణముల రోజులు నాటి మూడు గుప్పెళ్ళ పంచదారణ పెట్టి నదిలో స్నానం చేసి మీరు ఆ నది ఒడ్డు పక్కన ఉన్న స్వామిని దర్శనం చేసుకోండి ఇక ఇది చేస్తున్నప్పుడు మీ యొక్క కోరికలు కోరుకోండి మీరు ఏమైతే కోరుకోవాలి అనుకుంటున్నారో ఈ యొక్క కోరికలను మీరు కోరుకోండి ఇక చాలు ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నట్లయితే తరచు అంటే ఒక మూడు సార్లు మీ జంట అనేది జీవిత అంతా కూడా విడిపోదు కలిసి ఉంటుంది ప్రేమగా ఉంటారు ఇక మీ జంట మధ్యలోకి వేరే వ్యక్తుల ప్రమేయం అయితే ఉండదు ప్రవేశం ఉండదు ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరు ఏ దుష్ట శక్తి కూడా మీ దరిదాపులకి రాదు మీరు ఇప్పుడు ఎంత ప్రేమగా అయితే ఉన్నారో మీ జీవితం అంత కూడా అదే ప్రేమతో ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమతో మీరు కలిసి ఉంటారు ఇది వాస్తవం యథార్థం అయితే ఈ యొక్క మొక్క నాటుతున్నప్పుడు మీరైతే తలస్నానం చేసి ఉండాలి పరగడుపున ఉండాలి అలాగే ఈ నాటిన మొక్కల్ని మీరు పెంచుతూ నీళ్లు పోయండి అప్పుడప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం పంచదార కలిపి పోయండి గ్లాస్ నీళ్ళలో అర ఒక అర స్పూన్ పంచదార వేసి మీరు పోయండి ఈ యొక్క చెట్లనే ఈ సీతాబలం చెట్నే మీరు దైవంగా భావించండి ఆ చెట్లో మీ ప్రేమ ఉన్నట్టుగా మీరు భావించండి దాన్ని పెంచుతూ ఉండండి నీళ్లు పోసి ఇక చాలు ఇలా చేశారు అంటే జీవితం అంతా కూడా మీరు విడిపోయే పరిస్థితి రాదు ఇది వాస్తవం యథార్థం బాగా మీకైతే పరిహారం బాగుంటుంది అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకృతి సేవని మీరు పాటించాలి అనుకున్నప్పుడు నమ్మకంతో చేయండి అపనమ్మకంతో చేయొద్దు అపనమ్మకంతో చేయటం మహాపాపం ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే